हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल प्रभा पाठशाला वीडियो लो चेप सोन एपड़े तैयार चेसुकोवालो चूपिस्तानु चेप तेच्चुकुन्नप्पुडु मंचि सोनुन्न चेप तेच्चुकोनि ओकसारी इला फ्राई चेयंडि टेस्ट अयिते एक्स्ट्राऑर्डिनरीगा उंटुंदि तप्पकुंडा ट्राई चेयंडि फस्ट दीनि कोसम नेनु इक्कड चेप सोन तीसुकोवालि नेनु इक्कड चेरुवु चेपनि चेरुवु चेपलोने एक्कुव सोन उंटुंदि ఈ చెరు చేప సోనని నీట్గా వాష్ చేసుకుని దాంట్లో వన్ స్పూన్ పసుపు కారం అలాగే ఉప్పు ఈ మూడింటిని వేసుకుని ఇవన్నీ ఆ సోనకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు అలాగే వెల్లుల్లిపాయలు ఈ మూడింటిని వేసుకుని ఒకసారి కచ్చబచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందని ఆయిల్ లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలానంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోనను కూడా వేసుకుని కాసేపు మగ్గించుకోండి. ఇది కాస్త మగ్గిన తర్వాత మనకి ఇలా పొడిపొడిగా అయిపోతుంది. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం, ఉప్పు సరి చూసుకుని వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకుని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ చేప వేపుడు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వేపుడు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.